हाय नीन मीकु ई वीडियो डोमेन एसईओ गुरिंच चेप्तान। डोमेन एसईओ अंटे एंटी? डोमेन एसईओ अंटे एं लेदु, मी वेबसाइट रैंकिंग्स कोसम एसईओ पॉइंट ऑफ व्यू आलोचिंची ओक मंची डोमेन नेम एला तीसुकोवाली, एलांटी नेम नी डोमेन नेम गा कोनुक्कोवाली, अवेलेबिलिटी एला चूसुकोवाली, अला एसईओ पॉइंट ऑफ व्यू डोमेन नेम एला कोनुक्कोवाली अनेदानि मनं डोमेन एसईओ अंटाम। చాలా మంది ఎస్ఈఓ అనగానే ఎస్ఈఓ చేయాలంటే వెబ్సైట్ అంతా కంప్లీట్ అవ్వాలి, సైట్ అంతా కంటెంట్ ఉండాలి, ఆర్టికల్స్ ఉండాలి, అప్పుడే ఎస్ఈఓ చేయగలం, అప్పుడే ఎస్ఈఓ స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసే ముందు డొమైన్ నేమ్ పర్చేజ్ చేసే స్టేజ్ నుంచే ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. సో మీ డొమైన్ నేమ్ కూడా ఎస్ఈఓకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఎలాంటి పేరు తీసుకోవాలి, ఒక కీవర్డ్ని తీసుకోవాలా, లేదా ఒక బ్రాండ్ నేమ్ పెట్టాలా, అది అవైలబుల్ ఉండేలా ఎలా చూసుకోవాలి, ఏ ఎక్స్టెన్షన్తో తీసుకుంటే మంచిది, డాట్ కామ్ మంచిదా, డాట్ ఇన్ మంచిదా, .net.com మంచిదా, ఏ ఎక్స్టెన్షన్ తీసుకోవాలి, అలా డొమైన్ నేమ్ ఎలా పర్చేస్ చేయాలి ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలు డొమైన్ నేమ్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ అంటే మన వెబ్సైట్ పేరు. సో యూజర్ బ్రౌజర్లో ఏమని కొడితే మన వెబ్సైట్ రావాలనుకుంటున్నామో ఆ నేమ్ని మనం డొమైన్ నేమ్ అంటాం. సో డొమైన్ నేమ్ బ్రాండ్ నేమ్ అవ్వచ్చు, ఒక బిజినెస్ పేరు అవ్వచ్చు, ఒక ప్రొడక్ట్ పేరు అవ్వచ్చు, మీకు నచ్చిన పేరుని పెట్టుకోవచ్చు. సో యూజర్స్కి గుర్తుండేలా ఈజీగా ఉన్న పేరుని సెలెక్ట్ చేసుకోవడం ప్రయత్నిస్తాం. సో బేసిక్గా ఏమవుతుందంటే, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేస్తారు, ఎందుకంటే వెబ్సైట్స్ అన్ని బ్రౌజర్లోనే ఓపెన్ అవుతాయి. సో బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు పైన యూఆర్ఎల్లో మీకు కావాల్సిన వెబ్సైట్, డిజిటల్ బ్రౌలీ .com, google.com, facebook.com, వాటెవర్ మీకు కావాల్సిన వెబ్సైట్ డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఆ ఎంటర్ చేసే దాన్ని డొమైన్ నేమ్ అంటాం. సో బేసిక్గా ఎలా వర్క్ అవుతుందంటే, మీరు మనం తయారు చేసిన వెబ్సైట్స్ అన్ని మనం వరల్డ్ వైడ్ సర్వర్లో స్టోర్ చేస్తుంటాం, డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్లో స్టోర్ చేస్తూ ఉంటాం. సో మీరు ఆ మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేయగానే ఆ డొమైన్ నేమ్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఆ సర్వర్ నుంచి కంటెంట్ మొత్తం తీసుకొచ్చి మీ సైట్లో చూపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే, ప్రతి కంప్యూటర్కి అడ్రస్సెస్ ఉంటాయి. సో దాన్ని ఐపీ అడ్రస్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక క్లౌడ్ సర్వర్ కానీ ఒక నార్మల్ సర్వర్ వెబ్ సర్వర్ కొనుక్కున్నప్పుడు మనకంటూ ఒక ఐపీ అసైన్ అవుతుంది. సో వెబ్ సర్వర్ అంటే ఏం లేదు, మనం ఒక వెబ్సైట్ స్పేస్ కొనుక్కుంటాం అనమాట ఆన్లైన్లో. అది వెబ్ సర్వర్ అవ్వచ్చు, క్లౌడ్ బేస్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మన వెబ్సైట్ తయారు చేసిన వెబ్సైట్ని అందరికీ చూపించేలా ఒక చోట ఆ సైట్ మొత్తాన్ని, కంటెంట్ మొత్తాన్ని, కోడ్ మొత్తాన్ని దాచుకునే ప్లేస్నే మనం సర్వర్ అంటాం. సో జనరల్గా మనం సర్వర్, మన వెబ్సైట్ లైవ్లో ఉండాలి, అందరికీ కనిపించాలంటే మనం సర్వర్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది. సో సర్వర్ని పర్చేజ్ చేసినప్పుడు, మనం డబ్బులు కట్టి సర్వర్ కొనుక్కున్నప్పుడు మనకు ఒక ఐపీ అడ్రస్ లాంటి అసైన్ అవుతుంది. సో ఆ ఐపీ అడ్రస్ యాక్చువల్లీ ఎంటర్ చేసినా సరిపోతుంది, డొమైన్ నేమ్ కూడా అవసరం లేదు. ఐపీ అడ్రస్ ఎంటర్ చేసినా కూడా మన వెబ్సైట్ లోడ్ అయిపోతుంది. కానీ ఐపీ అడ్రస్ జనాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ ఎలా ఉంటాయంటే, 198.26.245.35.22 అలా స్ట్రింగ్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. అంటే a.b.c.d అంటే something.something. అలా ఫోర్ టైప్స్ ఉంటుంది. 0 నుంచి 255 మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ ర్యాండమ్ నెంబర్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి, ఐపీ అడ్రస్లు జనాలు గుర్తుండవు కాబట్టి డొమైన్ అనే నేమ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో మీరు సర్వర్ స్పేస్ తీసుకున్నప్పుడే ఒక డొమైన్ నేమ్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మీ వెబ్సైట్ కోసం. సో ఆ డొమైన్ నేమ్ కొనుక్కుని ఆ డొమైన్ని ఈ సర్వర్ని లింక్ చేసుకోవాలి. సో యూజర్ ఈ డొమైన్ పేరు ఎంటర్ చేసినప్పుడు పలానా ఐపీ అడ్రస్కి వెళ్ళాలి అని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం మనం కొనుక్కున్న సర్వర్లో. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సర్వర్ ఫ్రీ సర్వర్లు ఉండవా అని, కంపల్సరీ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందా, నా ఫ్రీ సర్వర్ ఉండదా, ఫ్రీ డొమైన్ ఉండదా అని అడుగుతారు. సో నిజం చెప్పాలంటే, ఫ్రీ సర్వర్ అక్కడక్కడ మీకు ఫ్రీ అకౌంట్స్ ఉంటాయి, కానీ అవి రిలయబుల్ కాదు, సరిగ్గా లోడ్ అవ్వవు, ఫాస్ట్గా ఉండవు, ఇబ్బందిగానే ఉంటాయి. సో నా సజెషన్ అయితే ఒక మంచి సర్వర్ కొనుక్కోవడం మంచిది. మీరు వెబ్సైట్ని సీరియస్గా తీసుకుని దాని నుంచి మనీ ఎర్న్ చేద్దామన్నా, ఒక ప్రాపర్ బిజినెస్ రన్ చేయాలన్నా ఫ్రీ సర్వర్లు నమ్ముకోకూడదు. సో ఒక మంచి హై క్వాలిటీ సర్వర్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో డొమైన్ నేమ్ కూడా అంతే, ఫ్రీ డొమైన్ నేమ్స్ ఉండవా అని అడుగుతూ ఉంటారు. ఫ్రీ డొమైన్ నేమ్ అంటే సబ్ డొమైన్స్ ఫ్రీగా ఇస్తారు తప్ప, మీకు నచ్చిన పేరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు మనీ పెట్టాల్సిందే. సబ్ డొమైన్ అంటే ఒక డొమైన్ పేరుకి ముందు వచ్చే స్ట్రింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ digitalbrawley.com అనేది ఒక డొమైన్ నేమ్ అవుతుంది. అదే learn.digitalbrawley.com, ఆ లెర్న్ అనేది ఒక సబ్ డొమైన్. అలా వర్డ్ ప్రెస్ సైట్లో కానీ వేరే చోట్ల కానీ మీకు సబ్ డొమైన్స్ అవైలబుల్గా ఉంటాయి, బట్ అది మీ సొంత డొమైన్ అవ్వదు. వాళ్ళ డొమైన్లో ఒక చిన్న ఫోల్డర్ మీకోసం క్రియేట్ చేసి ఇస్తున్నారు అంతే. సో అందరూ వెబ్సైట్ చేయాలనుకున్నప్పుడు డొమైన్ నేమ్ అండ్ సర్వర్ స్పేస్ రెండు మ్యాండేటరీగా తీసుకోవాలి. సో డొమైన్ నేమ్ యాజ్ ఐ టోల్డ్ యూ చెప్పినట్టే ఎందుకు ఇంపార్టెంట్ అంటే, జనానికి ఈజీగా గుర్తుండాలి కాబట్టి, ఐపీ అడ్రస్ గుర్తుండవు కాబట్టి డొమైన్ అడ్రస్ లాంటి డొమైన్ నేమ్ ఒకటి కొనుక్కుని మనం కొనుక్కున్న సర్వర్కు ఐపీ అడ్రస్కి లింక్ చేసుకోవాలి. అప్పుడే యూజర్ ఎప్పుడైతే ఆ డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తాడో మన వెబ్సైట్ వెంటనే లోడ్ అవుతుంది. సో డొమైన్ ఎక్స్టెన్షన్ అంటాం. సో డొమైన్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ google.com ఉందంటే, ఆ గూగుల్ అనేది యాక్చువల్ డొమైన్ నేమ్ అయినట్టు డాట్ తర్వాత వచ్చేదాన్ని డొమైన్ ఎక్స్టెన్షన్ అంటాం. సో అది .com అవ్వచ్చు, .in అవ్వచ్చు, .us అవ్వచ్చు, .uk అవ్వచ్చు. సో డాట్ తర్వాత వచ్చేవన్నీ ఎక్స్టెన్షన్స్ అంటారు. సో డొమైన్ అంటే ఎక్స్టెన్షన్ లేకుండా డొమైన్ ఎప్పుడు ఉండదు. డొమైన్ నేమ్ విత్ ఎన్ ఎక్స్టెన్షన్ రెండు కలిపే మనం డొమైన్ నేమ్ అంటాం.
సో డాట్ కామ్ కానీ డాట్ ఇన్ కానీ ఏదైనా ఉండాల్సిందే. సీ డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అంటే యాక్చువల్లీ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి, మనం దాన్ని ఈజీగా సింపుల్గా బ్రాడ్గా ఒక టూ టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి టాప్ లెవెల్ డొమైన్స్ అంటాం, టీఎల్డీస్ అంటారు, టాప్ లెవెల్ డొమైన్స్ అంటారు. టాప్ లెవెల్ డొమైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వెబ్సైట్ మీ డొమైన్ నేమ్ కొనుక్కున్నప్పుడు ఆ ఎక్స్టెన్షన్ మీ ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు, మీ బిజినెస్ కేటగిరీ ఏంటి, టైప్ ఏంటి అని చెప్పేలా ఆ ఎక్స్టెన్షన్ ఉంటే దాన్ని టాప్ లెవెల్ డొమైన్స్ అంటాం. ఎగ్జాంపుల్ డాట్ కామ్ అంటే అదొక కమర్షియల్ బిజినెస్ కోసం వాడే డొమైన్ అని అర్థం, డాట్ కామ్ అంటే. డాట్ నెట్ అంటే నెట్వర్క్ అని అర్థం. డాట్ జీఓవి గవర్నమెంట్ వెబ్సైట్స్ మీరు గమనిస్తే డాట్ జీఓవి అని ఉంటాయి, అంటే అది గవర్నమెంట్ వెబ్సైట్ అని అర్థం. అలాగే డాట్ ఈడియు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాడుతూ ఉంటాయి. యూనివర్సిటీస్కి అయితే డాట్ ఏసీ అంటారు, అకాడమిక్ యూనివర్సిటీ అని. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మీరు చేసే బిజినెస్కి తగ్గట్టు. డాట్ కో అంటే డాట్ కంపెనీ అని అర్థం. డాట్ ఆర్గ్ అంటే ఆర్గనైజేషన్స్ ఎన్జిఓ లాంటివి వాడుతూ ఉంటాయి. అలా మనం చేసే బిజినెస్ కేటగిరీకి సంబంధించి డొమైన్ తీసుకుంటే దాని టాప్ లెవెల్ డొమైన్ టీఎల్డీస్ అంటారు. ఇంకొక టైప్ ఆఫ్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే కంట్రీ కోడ్ ఎక్స్టెన్షన్స్ అంటాం, వాటిని సిసిటిఎల్డీ అంటారు. కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటారు. అంటే డాట్ ఇన్ అంటే ఇండియన్ వెబ్సైట్ అని అర్థం, డాట్ యుఎస్ యుఎస్ వెబ్సైట్, డాట్ యూకే యూకే బేస్డ్ వెబ్సైట్. సో ఇందులో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే నేను డాట్ యుఎస్ అని తీసుకుంటే నా వెబ్సైట్ ఓన్లీ యుఎస్లోనే వస్తుందా, దేశంలో వేరే కంట్రీస్లో రావా అని అడుగుతారు. అది తప్పది. మీరు ఏ డొమైన్ ఎక్స్టెన్షన్ తీసుకున్నా, డాట్ ఇన్ తీసుకున్నా సరే మీ వెబ్సైట్ ఇండియాతో పాటు మిగతా అన్ని దేశాల్లో కూడా వస్తుంది. కాకపోతే డాట్ ఇన్ తీసుకుంటే ఇండియా ఫోకస్డ్ ఆడియన్స్ కోసం చేసినట్టు మనం చెప్తున్నట్టు ఇండైరెక్ట్గా. సో అలా మీకు నచ్చిన ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. సో డాట్ పక్కన వచ్చే వాటిని డొమైన్ ఎక్స్టెన్షన్ అంటారు. సో మనం డొమైన్ నేమ్ కొనేటప్పుడు ఒక ప్రాపర్ ఎక్స్టెన్షన్తో కలిపి కొనుక్కోవాలి.